స్వీయ ప్రేమ ఎలా సాధించాలో తెలుసుకుంటున్నాం కదా మన చుట్టూ ఉన్న పరిస్థితులు మనుషులు మనకు నచ్చినట్టుగానే ఉండాలని ఆశించకూడదు అందరినీ అన్నింటినీ మనం నియంత్రించలేమని అర్థం చేసుకోవాలి మనం చేయగల పనిని ఉత్తమ స్థాయిలో చేస్తే చాలని అర్థం చేసుకోవాలి అప్పుడు మన పైన మనకు అసంతృప్తి అనేది ఉండదు అలాగే మన మనసు చెప్తున్నది అంతా నిజం కాదని కూడా గుర్తించాలి కొత్త ప్రయత్నాలు రిస్కులు తీసుకోవద్దని వారించే మన మనసు మాటలను నమ్మటం వలన జీవితాన్ని సంపూర్ణంగా జీవించలేము దీని గురించి మరింత తెలుసుకునే ముందు అంతరంగం కార్యక్రమంలో ఇప్పుడు సమస్య సలహా చూద్దాం డాక్టర్ గారు ఈ ప్రశ్నని నాగేశ్వరరావు అడుగుతున్నారండి మా అబ్బాయి వయసు ఇరవై నాలుగేళ్లు డిగ్రీ చదివి ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు మా వీధిలోనే ఉంటున్న ఓ అమ్మాయిని ప్రేమించాడు వాళ్ళు మాకన్నా చాలా డబ్బున్నవాళ్లు మేము మా బాబుని వద్దని వారిస్తున్నాము కానీ తను మా మాట వినకుండా వాళ్ల ఇంటికి వెళ్ళి ఆమె తల్లిదండ్రులతో ఈ విషయం చెప్పాడు వాళ్ళు మా వాడిని కొట్టి మరోసారి ఇలా జరిగితే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తామని వార్నింగ్ ఇచ్చారు మేము ఎంతగా నచ్చజెపుతున్నా మా వాడు ఆ పిల్లని మర్చిపోలేకపోతున్నాడు ఆ అమ్మాయితో పెళ్లి కాకపోతే ఆత్మహత్య చేసుకుంటానంటున్నాడు మాకు ఏం చెయ్యాలో తెలియటం లేదు మా వాడి ఆలోచనలను మార్చే మార్గం ఉందా అని అడుగుతున్నారు నాగేశ్వరరావు గారు మీరు చెప్పినటువంటి వివరాలను బట్టి చూస్తే మీ అబ్బాయిలో కొంత దూకుడు స్వభావం ఉంది అంటే ఇంపల్సివ్ నేచర్ ఉంది కనుక ఏంటంటే మీ అబ్బాయికి ఉన్నటువంటి ఏజ్లో ఇరవై నాలుగు ఏళ్లలో ఆకర్షణ అనేది చాలా లో ఇదవుతారు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ కొంచెం అబ్బాయిలు అయితే మరీ అగ్రెసివ్గా వెళ్తారు ఇలాగ ఇంటికి వెళ్ళిపోయి అడగడం మీ అమ్మాయిని ఇస్తారని చెప్పేసి మూడు గంటల సినిమాలలో కాదు సినిమాలు చూసినట్టయితే ఆ ప్రభావం చూసి ఆ సినిమాలో అడగంగానే ఇచ్చేసారు అమ్మాయిని ఆ ధైర్యాన్ని చూసి మెచ్చుకున్నారు ఇంత ధైర్యంగా వచ్చి అడిగాడు వెనకాల పడి అలర్ చేయకుండా అని ఒక పాజిటివ్గా తీసుకుంటారనో లేకపోతే ఫ్రెండ్స్ చెప్తారు నీకు ఇంత ధైర్యం దమ్ము ఉంది కదా ఎందుకు వెళ్ళి అడగవు అమ్మాయి నిన్ను ఇష్టపడతాను కదా అని అమ్మాయి ఏదో ఒక రెండు సార్లు చూసి నవ్వడమో లేకపోతే ఏదో వెనక్కి తిరిగి చూసింది కదా అని చెప్పేసి ఈ అమ్మాయి అంటే ఇష్టమైన వెళ్ళిపోవడం అనేది తప్పు దానికి ఆలోచించాలి ఆ మెచ్యూరిటీ ఉండాలి ముందు మ్యారేజ్ మెచ్యూరిటీ కావాలి ఆకర్షణకి మెచ్యూరిటీ ఏమీ అక్కర్లేదు అసలు ఏం ఉండదు కూడా ఏ ఏజ్లో అయినా ఆకర్షణ ఉంటుంది ఒక పదకొండవ క్లాస్ పదకొండేళ్ళ పిల్లాడు ఆరో క్లాస్ చదువుతా వాళ్ళు టీచర్ మీద ఆకర్షణ పడతారు అలాంటివి చాలా జరుగుతూ ఉంటాయి ఇట్లాంటి ఆకర్షణ ఇది కూడా ఇందులో మెచ్యూరిటీ ఏం లేదు మీ అబ్బాయి చేసిన కనుక ఏంటంటే మీ అబ్బాయికి కౌన్సిలర్ ద్వారా నచ్చ చెప్పాలి భవిష్యత్తులో చాలా టార్గెట్స్ ఉన్నాయి మంచి ఇన్స్పిరేషన్ ఉండాలి ఆస్పిరేషన్ ఉండాలి టార్గెట్ పెట్టుకోవాలి జీవిత గమ్యాన్ని ఛేదించుకోవాలి దానికోసం ప్రయత్నం చేయాలి తప్పించి నీ ఒక మంచి వృధా మంచి సమయాన్ని ఈ విధంగా వృధా చేయకూడదు అనేది తెలియపరిచే విధంగా కౌన్సిలింగ్ అనేది మీ అబ్బాయికి అవసరం కావాలనుకుంటే అతన్ని ఊరు మార్చాలి జాబ్ మార్చాలి అది ప్రయత్నం కూడా మంచిగా ఫలిస్తుంది ఎలా అయితే కొంచెం దూరం అయ్యాడో ఆ అమ్మాయికి ఆటోమేటిక్గా మర్చిపోయేటువంటి అవకాశం ఉంటుంది ముందుగా ఈ విధమైన దూకుడు స్వభావానికి మాత్రం మీ అబ్బాయికి ఖచ్చితంగా కౌన్సిలింగ్ అనేది కావాలండి